నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మీ యాంకర్ మౌనిక మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆత్మయోగి సిద్ధయోగి అదేవిధంగా హిమాలయాల్లో సాధన చేసిన గురువు గారు శ్రీ సిద్ధయోగి గురువు గారు గారితో ఇప్పుడు మాట్లాడదు నమస్తే గురువుగారు బంగారు గురువుగారు ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే ఆత్మయోగి సిద్ధయోగి అదేవిధంగా హిమాలయ యోగి అని అంటూ ఉంటారు వీళ్ళ జీవిత కాలం అనేది కొన్ని వందల వేల సంవత్సరాలు అనేది ఉంటుంది అని అంటూ ఉంటారు కదా అసలు ఇది ఎలా సాధ్యం అంటే ఒకవేళ ఇలాగా జా కావాలి అనుకుంటే ఎలాంటి సాధనలు చేయాలి నమో నమ చాలా మంచి ప్రశ్న వేసావమ్మా ఓం శ్రీమాత్రే గురుదేవ దత్త ఆత్మయోగులు సిద్ధయోగులు హిమాలయ యోగులు ఇది రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అయితే యోగి అంటే అర్థం ఏమిటంటే మొదట మనం తెలుసుకోవాలి యోగి అంటే చిత్తవృత్తి నిరోధ ఇది యోగ అని మనకు పెద్దలు చెప్పారు మన పతాంజలి చెప్పడం కూడా అంతే అంటే మనస్సును మనస్సుని ఆధీనపరుచుకోవడమే యోగము అయితే ఒట్టి మనసును ఆధీనపరుచుకోవడంతో పాటు యోగి ఏం చేస్తాడంటే దేహాన్ని కూడా ఆధీనపరుచుకుంటాడు మనం ఏం చేస్తాం దేహాన్ని మనకుందని దాన్ని ఇష్టానుసారంగా వాడుతుంటాం కానీ యోగి తన దేహాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటాడు తన అనుకున్నట్టుగా మలుచుకుంటాడు ఇప్పుడు మనము భౌతికంగా చూసుకుంటే జిమ్ చేస్తుంటారు అందరు ఎక్సర్సైజులు చేస్తారు యోగా చేస్తుంటారు యోగా చేసిన వారు ఎలా ఉంటుందంటే రోజు యోగా చేసేవారికి యోగా వల్ల దేహం ఒక రూపం సంతరించుకొని మయూరాసనము కూర్మాసనము వరా రకరకాల ఆసనాలు ధనురాసనము ఇలాంటి ఆసనాలన్నీ కూడా దేహాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకుంటారు యోగ నిద్రాసనము అని కూడా అంటుంటారు అంటే రెండు కాళ్ళు ఇలా తల మీద పెట్టుకొని కూ పడుకోవడం మేము చేస్తుంటాం ప్రతిరోజు రాత్రి అంటే మా రెండు కాళ్ళు తీసుకొని తల మీద ఇలా పెట్టుకుంటాం ఇలా పడుకొని నిద్రపోతుంటాం ధ్యానంలో అలానే అలా నిద్ర కూడా పోతాం అంత శక్తిని అంటే మాకు అనుకూలంగా మా దేహాన్ని మలుచుకుంటాం అయితే ఇలాగే దేహాన్ని మలుచుకోగలం గాని ఆ దేహములు వచ్చే మార్పులను కూడా మనం మలుచుకోవాలి అంటే బాల్య యవ్వన వృద్ధాప్యాలని దేహం అంతా ముసలితనం అవుతుంది అలా ముసలితనం అయితే మనం అనుకున్న లక్ష్యము సాధించలేము యోగ సాధన చేయలేము అప్పుడు యోగులు ఏం చేశారంటే కాయ చికిత్స అంటే ఈ కాయమును యవ్వనంగా మార్చే శక్తికి సంబంధించినవి దాదాపు ఒక ఐదారు రకాలు ఉన్నాయి ఈ ఐదారు రకాలల్లో మొట్టమొదట సహజ సిద్ధముగా అంటే యూనివర్సల్గా అంటే మీరు ఇప్పుడు జగత్తులు అందరూ కూడా కొంచెం దగ్గరగా ఆచరించే ఒక యోగ చికిత్స ఉన్నది అది మీ అందరికీ ఈరోజు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను అది గురు పరంపరంగానే చేయాలి మీరు సహజంగా వీటిలో ఏది చేయాలో మీకు చెప్తాను కానీ గురు పరంపరంగా ఇదిగిన చేస్తే వారు కూడా పూర్ణ ఆయుష్కులయ్యి బలంగా యోగ సాధన చేసుకునే విధంగా ఉంటాయి యోగ సాధనలో ఈ వేల సంవత్సరాలు ఎలా బతుకుతా అనే దానికి నేను చెప్తున్నా ఇప్పుడు మొట్టమొదట దూర్వా అని ఒక అద్భుతమైన చెట్టు ఉన్నది ఒక గడ్డి దూర్వ అంటే గరిక అని అర్థం దుర్వా ఎక్కడ ఎక్కడుంటుందో చాలా రహస్యంగా సీక్రెట్ ఇది దుర్వా అంటే కాదు దూర్వ అంటే గరిక ఇది శాస్త్రీయముగా శుద్ధమైన స్థలంలో పెరిగి ఈ దూర్వా కూర్చెలు అంటారు అంటే దూర్వాకి ఇప్పుడు మన చేతి గెనుపులలాగా గెనుపులలాగా ఉంటుంది దూర్వ గడ్డి గరిక అయితే అది మనం తీయకుండా దాని మద్ దాని కింది భాగంలో మట్టి కింద మనం ఉంటే తెల్లగా అయిపోయి చెరుకు గడలు వచ్చినట్టు అటు ఇటు పిలకలు వచ్చి అలా వస్తుంది గరిక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి దాన్ని మంత్ర సాధనతో తీసుకోవాలి కొన్ని మంత్రం ఉంటుంది దాన్ని ఎలా ఉపాసన చేయాలో అది మేము ప్రత్యేకంగా శిశువులకు ఉపదేశం చేస్తూ ఉంటాం అది కూడా యోగమునకు సిద్ధి అయితే గురువుగారు మేము ఎలా తీసుకోవాలంటే గరికని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే అది రోజు ఒక కిడ్నీస్ డయాలసిస్ కొంచెం కూరమైన వాళ్ళు దాన్ని కొంచెం మొత్తంలో ఒక స్పూను గ గరిక రసం శుభ్రము చేసి దంచి తీసుకుంటే అదంతా క్లీన్ అవుతుంది కిడ్నీస్ లోపల ఉన్న లివరు ఉన్న జీర్ణ వ్యవస్థ తప్పేమీ లేదు ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ అవుతాయి క్లియర్ అవుతాయి శాస్త్రీయంగా కొంచెం ఏ స్థాయిలో ఉందని మరి సీరియస్గా ఉంటే కాకుండా మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళు తీసుకుంటే లోపల ఉన్న కిడ్నీలో రాళ్ళు కూడా పడిపోతాయి చిన్న చిన్న రాళ్ళు పగిలిపోతాయి ఆ గరికకి అందుకనే ఇది గరికని గణపతికి పెడతాం గణపతి పూజలో ఎక్కువగా ఉపయోగం వాడతాం దేనికి వాడతామంటే స్వామివారికి ఎందుకు పెట్టాలంటే స్వామివారు వచ్చినప్పుడు ఉండ్రాళ్ళని బొబ్బట్లని ఎన్నెక్కువ తింటాడు మరి అదంతా అరిగిపోయి జీర్ణమై పిండి అయిపోవడానికి గరిక పెడతారు శక్తి ఉన్నది ఈ గరిక తుంగము అని కూడా అంటారు సరే ఇది వేరే విషయం మొత్తం మీద గరికను యోగ చికిత్సలో కాయ చికిత్సలో మా దగ్గరికి వచ్చే భౌతిక శిష్యులు అంటే భౌతికంగా ఈ లోకానికి శిష్యులు వస్తుంటారు అప్పుడప్పుడు వారిని యోగ శక్తిగా మలిచి మంచి విద్యను అభ్యసించేటప్పుడు ఈ టెక్నిక్ చెప్తాం ఈ గరిక రెండవది విజయ అనే ఒక మొక్క ఉన్నది మనకు తెలిసిన పదమే అనుకుంటారు విజయం అంటే విజయము అంటారు కదా కానీ ఇది విజయ అంటే గంజాయి గంజాయి మొక్క దీన్ని విజయా అని పిలుస్తుంటాం అయితే భౌతిక జనాలు దీన్ని ఎలా వాడతారంటే మత్తు కోసం వాడతారు తర్వాత ఇది ఎక్కువగా దాన్ని శుద్ధి చేయకుండానే వాడడం వల్ల మన బ్రెయిన్ లివరు హెల్త్ ప్రాబ్లం వస్తాయి అందరు తీసుకుంటుంటారు గంజా ఎప్పుడు అలా తీసుకోకూడదు దానికి ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రము చేసి దాన్ని శుద్ధి చేస్తాము జలముతో ఒక పదిసార్లు ఈ ఆకును పెట్టి శుద్ధి చేస్తాం శుద్ధి కాకుండా స్వీకరిస్తే వ్యాధులు వస్తాయి దాన్ని శుద్ధి చేసి చిటికడు మాత్రమే తీసుకోవాలి ఔషధంగా తీసుకోవాలి ఆ గంజాయి అనే మొక్కని క్యాన్సర్ కూడా ఔషధంగా తయారు చేస్తుంటాం అప్పుడప్పుడు కానీ గురు ఆధ్వర్యంలో యోగ మార్గము ద్వారా తెలుసుకోనిది తీసుకుంటేనే వాడు ఆ యోగ అవుతాడు అదే భౌతిక జనాలు తీసుకున్నట్టు తెచ్చుకొని వాడితే వాడు భోగి అవుతాడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు సన్నబడతాడు నల్లగా నిద్రలేని వాడు అవుతాడు రా వాడు చూడంగానే పేలిపోయి సన్నగా అయిపోతాడు నరకం అనుభవిస్తాడు అందుకని గంజాయి స్వీకరించరాదు ఇది కూడా గురువు ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన మొక్క గురువు శిక్షణలో తీసుకోవాలి రెండో మొక్క ఇది తర్వాత మూడో మొక్క అద్భుతమైనది బిల్వ బిల్వపత్రము పత్రము మనకు అందరికీ తెలుసు మారేడు పత్రం దీనిని మనము ఈశ్వరునికి సమర్పించి దానికి శాస్త్రీయంగా రోజు ఒక ఒక బిల్వ పత్రాన్ని మనం ఇలా ఉదయాన్నే అభిషేకం పూజ అయిపోయినాక ఒక బిల్వ పత్రాన్ని నమిలి తినవచ్చు షుగరు బీపీ ఎన్నో యోగ సిద్ధి మెయిన్ యోగానికి ఆ మూలాధార సిద్ధి కలుగుతుంది ఈ తరుడై సంబంధించి మూడో నేత్రం అంటారు ఇది కూడా మేల్కొంటుంది ముందు నరాల శక్తి తగ్గు శక్తి పెరుగుతుంది షుగర్ రకరకాల వ్యాధులు రోజు ఒక బిల్వ పత్రం తినాలి ఉదయాన్నే మాకు వీలైతే మూడు కూడా తినచ్చు బిల్వ పత్రములు శుద్ధంగా ఉండాలి మూడు ఆకులు కలిపి ఒక బిల్వము అంటారు త్రిదలం అంటే ఒకటి అవి మనం తీసుకుంటే ఇది అందరూ తీసుకునేదే తీసుకోవచ్చు కానీ దీనికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్ర సాధనలో మేము అలా ఇస్తాం కాయ చికి చికిత్సలో ఇది ఒక భాగము ఇక తర్వాత నిర్గుండి మొక్క అంటారు ఇది కొంచెం హిమాలయాల్లో దొరుకుతుంది మన పొలాల గట్లంలో దొరుకుతుంది ఈ నిర్గుండి మొక్క ఇప్పుడు మనకు ఈ ఈ ఈ పూల మొక్కలు అమ్ముతారు కదా ఇప్పుడు అక్కడ దాంట్లో కూడా అమ్ముతున్నారు ఇలా ఐదు పత్రములు ఉంటుంది కొన్ని మూడు పత్రాలుగా ఉంటాయి నిర్గుండి మొక్క అని అడిగితే ఇస్తారు నిర్గుండి అని అడిగితే పూల మొక్కల్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు షోగా పెంచుకుంటున్నారు అందంగా ఉండడానికి ఈ నిర్గుండి మొక్కను కూడా మంత్ర సాధన ద్వారా తీసుకోవాలి ఇది ఎవరు తీసుకోకూడదు యోగి మాత్రమే చెప్పాలి వారి దేహానికి ఎలా తీసుకోవాలి ఇక తర్వాత కాలీ తులసి కాలి తులసి ఈ కాలీ తులసి అనేది మాత్రం శక్తిని ప్రేరేపిస్తుంది నల్ల నల్లటి ఆకారంలో ఉంటుంది నల్ల తులసి అని కూడా అంటారు ఇది అందరికీ లభ్యము కాదు యోగికి మాత్రమే లభ్యమవుతుంది ఇది ఎక్కడ ఉంటుంది గురువు ఇది మనకు భద్రాచల అడవుల్లో తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆశ్రమాలలో తెలుసుకున్న వాళ్ళు నాడతారు ఎన్నో రకాల తులసిలు ఉన్నాయి హిమ తులసి కాళీ తులసి అని ఇలా ఇలా ఈ ఐదు ఐదు పత్రములు చెప్పాను ఇవన్నీ సహజసిద్ధంగా మనకు దొరుకుతాయి వీటిని కాయచికిత్సగా మార్చి ఇది ఇచ్చేటప్పుడు యోగికి ముఖ్యమైన కొన్ని సూత్రాలు నేర్పుతాడు వాటిల్లో నవిలి నవిలి నేర్పుతాడు జలనేతి సూత్రనేతి వామనం అని ఈ దేహాన్ని పంచక్రియలు చేపిస్తాడు నశ్యం అంటే ముక్కులో నుంచి నోట్లో నుంచి గర్భములో నుంచి అన్ని శుద్ధము చేసి ఈ ఐదీటిని కలిపి ఏకకాలములో నూరి అంటే చాలా జాగ్రత్తగా యోగ యోగములో శుద్ధి చేసి మంత్రముతో శుద్ధి చేసి యవ్వనములో ఉండి ఆరోగ్యంగా ఏ జబ్బులు రాకముందే దీన్ని మనం స్వీకరిస్తుంటే ఇక వాడికి ఎలాంటి జబ్బు రాదు అన్ని జబ్బులు వచ్చిన వస్తే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే భౌతికంగా ఉన్నవాడు కాబట్టి ఇలా చేస్తే చికిత్స అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఇది యోగ సాంప్రదాయంలో వేల సంవత్సరాలు బ్రతకడానికి ఒకనొక సిద్ధయోగము దీంట్లోనే తైల యోగం అనే ఒకటి ఉన్నది దీంట్లోనే యోగం అని ఒకటి ఉన్నది ఈ చికిత్సలో దీంట్లోనే పాచికాయోగం అని ఒకటి ఉన్నది దీంట్లోనే అమృత యోగం అని ఒకటి ఉన్నది ఇలా దాదాపు ఎనిమిది రకాలు నాకు తెలిసి ఆరు రకాలు నాకు తెలుసు ఈ ఆరు రకాలలో ఏ ఒక్కటి జాగ్రత్తగా వాడగలిగితే మనకు వేల సంవత్సరాలు పెరిగే అవకాశం ఉన్నది కానీ ఇది భౌతిక వాసులు కూడా వాడవచ్చు ఇప్పుడు నేను చెప్పింది భౌతికానికి దగ్గరగా ఉండి వాడవలసినది వాడవచ్చు కొంచెం గురువు దగ్గర శిక్షణ తీసుకోవాలి అలా తీసుకుంటే అమ్మా కాయ చికిత్స జరుగుతుంది మిగతా ఇన్ని కఠినమైనవి ఆ మిగతా ఉన్న పైనవి అవి కొంచెం కఠినం యోగులే చేయగలరు ఇది భౌతిక మామూలు సామాన్య మానవులు కూడా వాడి కొంత వాళ్ళు రిజల్ట్ పొందవచ్చు ఇది అమ్మా వేల సంవత్సరాలు యోగులు బ్రతకడానికి వీటితో పాటు ఆత్మ సాధనని కూడా కారణమే మరి తపస్సు కూడా ఉండాలి వాడు అన్ని తీసుకొని మరలా వాడు భౌతికంగా వచ్చి అన్ని తినకూడని తిని తాగకూడని తాగితే వాడు ఎలా ఉండగలడు అదే గురుగారు సాధన కూడా ఉండాలి అదే విధంగా ఆహార నియమాలు కూడా పాటిస్తాయిస్తూ ఆరోగ్యం ఉంటుంది అని చెప్పావు బాగా చెప్పావు తల్లి బంగారు ఇలా చేసుకుంటే ఎంతో ధన్యత కలుగుతుంది అదమ్మ బంగారు సరే గురువు గారు నమస్కారం నమో నమ శుభం